హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు అచ్చులు ఎలా రాయాలో నేర్చుకుందాం అది ఎలా గుర్తుపెట్టుకోవాలి చిన్నపిల్లలకి ఎలా నేర్పివ్వాలి చిన్నపిల్లలకి ఎలా నేర్పిస్తే వాళ్ళు బాగా గుర్తుపెట్టుకుంటారు జీవితాంతం సో ఇక్కడ నేను తెలుగు అచ్చులు మొదటి వీడియోలో చేస్తున్నాను మళ్ళీ రెండో వీడియోలో తెలుగు హల్లులు కూడా చేస్తాము సో ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకో సో ఫస్ట్ది మనకు తెలుసు ఏంటిది ఫస్ట్ది ఆ అంటే అందరికీ గుర్తుకొచ్చేది అమ్మా సో ఇలా రావాలి ఇక్కడ ఒక రౌండ్ వచ్చి ఇలా పైనకి వచ్చి ఇలా కిందికి ఒక లైను వేసుకోవాలి నెక్స్ట్ ఆ ఇలా రావాలి సో ఆలో ఒకే ఒక రౌండ్ వస్తుంది ఆలో ఇంకొక రౌండ్ వస్తుంది ఇలా రాయాలి స్లోగా చూడండి ఈలో ఇలా మూడుని రివర్స్లో రాసి కిందకు ఒక రౌండ్ వచ్చి ఇలా కిందకు ఒక లైన్ వదలాలి ఈ ఈ అంటే ఇల్లు అని చెప్పండి ఈ లెటర్ చూస్తేనే వాళ్ళకి ఇల్లు అని గుర్తు రావాలి ఆ అంటే ఆవు గుర్తు రావాలి నెక్స్ట్ మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు కానీ ఈజీగా గుర్తుండేటట్టు చెప్పండి ఆ ఆ ఈ ఈ ఇట్లా ఒక రౌండ్ వేసి పైన ఒక తలకెట్టుకిచ్చి ఇక్కడ నుంచి ఇలా కింద నుంచి రౌండ్ పైనకి సో కింద నుంచి రౌండ్ వచ్చి పైనకి పోవాలి ఈ ఆ ఆ ఈ నెక్స్ట్ లెటర్ ఊ సో ఈకి ఇది చూడండి ఈని రివర్స్లో రాసి ఇక్కడ ఒక లైన్ వేస్తున్నాం ఈని సో పైన ఒక లైన్ వేసి అడ్డంగా ఒక లైన్ వేయాలి ఊ నెక్స్ట్ లెటర్ ఊ కదా ఊలాగే రాసి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెండో లెటర్కి అంతా ఇలా దీర్ఘం దీర్ఘంలాగా చూడండి ఇక్కడ రౌండ్ వచ్చి ఇలా పైకి వెళ్ళరు ఇది కూడా అంతే ఊ చూడండి రెండో లెటర్ ఈలో ఇలా వచ్చింది సెకండ్ లెటర్ ఊలో కూడా ఇలా వచ్చి పైకి వెళ్ళింది ఒత్తులాగా ఊ ఊ అంటే ఊ ఎలా ఊ అంటే ఉంగరం ఈ అంటే ఈ కానీ ఏదో ఒక వర్డ్ చెప్పి గుర్తుపెట్టండి వాళ్ళ పిల్లలకి ఊ నెక్స్ట్ సో రూ నెక్స్ట్ లెటర్ ఏంటి రూ సో రూ రాసేటప్పుడు చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు సో రూ ఎలా రాస్తారు ఇలా రాసి వదిలేస్తుంటారు చాలామంది ఇలా ఒక కొమ్ము ఇవ్వకూడదు రెండు కొమ్ములు వేయాలి సో రెండు ఇవ్వాలి సో ఇది సో ఒకటి రెండు ఇలా రాసేసిన తర్వాత ఒకటి బా రాయాలి బాకి రెండు కొమ్ములు ఇస్తేనే రు అవుతుంది సో రు రూ రు అంటే కూడా ఇలా రెండు ఇచ్చి దీర్ఘం ఇవ్వాలి సో రు అంటే ఋషి రూ అంటే ఏదో ఒక వర్డ్ చెప్పి మీకు ఇష్టమైన వర్డ్ ఏదో ఒకటి చెప్పి చేయండి రూ నెక్స్ట్ ఏ ఏ అంటే ఒక రౌండ్ పెట్టి ఇలా పైకి వెళ్ళాలి ఏ ఏ అంటే ఎలుక నెక్స్ట్ ఏ అంటే కూడా ఇలా పైకి వెళ్ళి ఇక్కడ దీర్ఘం దీర్ఘం కొన్నిటికి ఇలా ఇస్తారనమాట ఏ సో ఏ అంటే ఏనుగని చెప్పి గుర్తుపెట్టించండి ఏ ఏ నెక్స్ట్ ఐ సో ఐ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలామంది రాంగ్గా రాస్తుంటారు రౌండ్ వేసి ఏలాగా పైను వెళ్ళి ఇక్కడ మూడుని రివర్స్లో వేసుకోవాలి ఇక్కడ ఐ చూడండి ఏ రాసి ఏ వరకు పైనకి వెళ్ళి ఇక్కడ రౌండ్ చేయాలి గుర్తుపెట్టండి ఏ రాయాలి ఫస్ట్ మళ్ళీ వెళ్ళిన తర్వాత ఐ అవి అంటే ఐస్ క్రీమ్ అని చెప్పి ఏదో ఒకటి గుర్తుపెట్టిపించండి ఐ నెక్స్ట్ ఓ ఓ అంటే కిందే స్టాప్ అవ్వాలి ఇక్కడే స్టాప్ అయిపోవాలి చూడండి ఇక్కడే మంది స్టాప్ అవుతుంది చాలామంది పైకి రాస్తారు ఇక్కడ వరకు రాస్తారు అక్కడ రాయకూడదు ఓ అనేది కిందే స్టాప్ అయిపోవాలి ఓ అంటే ఒంటే ఏదో ఒకటి ఇక్కడ ఇది స్టాప్ అయిపోవాలి ఆఫ్లోనే స్టాప్ నిలిచిపోవాలన్నమాట ఓ అంటే ఒంటే నెక్స్ట్ ఓ ఓ ఇలా రాస్తారు ఓ అంటే ఓడా ఓడా అంటే షిప్పు అలా పడవ అనమాట ఓ ఇక్కడే స్టాప్ అవ్వాలి పైకి వెళ్ళకూడదు అలా పైకి వెళ్ళిందంటే అది బాగా అయిపోతుంది అది ఓ ఔ ఆవు ఇలా రాయాలి ఆవు ఔషధం ఔషధం అంటే మెడిసిన్ అనమాట సో ఓ ఓ ఔషధాలు తెలుగులో ఏదో ఒకటి మెడిసిన్ మెడిసిన్లో ఔషధం అంటారని చెప్పి ఇలా చెప్పించండి ఆవు నెక్స్ట్ అమ్ అమ్ అంటే ఆ రాసి పక్కలో ఒక సున్న పెట్టాలి అమ్ అవుతుంది అంకే అంకే అంటే నెంబర్స్ అంకెలు ఏదో ఒకటి అనమాట అలా తీసుకోవాలి నెక్స్ట్ ఆ ఆహా అమ్ అహ సో అమ్ అహ సో అహాలో కింద ఇలా వస్తుందనమాట రెండు జీరోలు వస్తుంది పైన ఒకటి కింద ఒకటి సో అంతఃపురం ఆహా అనే దాన్ని అంతఃపురం అనే దగ్గర ఇది మిక్స్ అయిపోయి ఉంటుంది లెటర్స్తో పాటు సో ఇలా ఆ ఇలు మీ పిల్లలకి నేర్పించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి